ఆదివారం రోజున దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి ఆరాధించడానికి మహిమపరచడానికి దేవుడు కృపను దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనందరినీ కూడా సహాయపరిచి ఇంతవరకు నడిపించుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. మనం పోయిన రోజుల్లో నేర్చుకొని చదువుకొని వచ్చిన విషయం అబ్రహాం విషయం గురించి, అందులో ఎలియాజర్ గురించి మనం చెప్పుకొచ్చి ఆగాం. ఎలియాజర్ గురించి బైబిల్ చెప్తున్నది పరిశుద్ధాత్మకు నిదర్శనగా, పరిశుద్ధాత్మ యొక్క పేరుని ప్రఖ్యాత పరిచేటట్టుగా ఎలియాజర్ యొక్క పేరుని ప్రయోగపరిచినట్టుగా బైబిల్లో మనం చదువుతున్నాం. ఎలియాజర్ అని చెప్పినది అబ్రహాం ఇంట్లో పనిచేసిన ఒక మనిషి, ఇంట్లో ఉండి దాసునిగా పనిచేసి అబ్రహాముకు కుటుంబానికి అన్ని రీతాలుగా సహాయపరిచిన వాడిగా మనం బైబిల్లో చదువుతున్నాం. కానీ మనం చెప్పి ఆపిన విషయము, ఇసహాకు కోసం ఒక కుమార్తెని చూడడానికి ఎలియాజర్ని పంపించేటట్టుగా మనం చూసుకున్నాం. ఎలియాజర్ ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, ఎలియాజర్ దేవునికి నమ్మినవాడు, ఎలియాజర్ పరిశుద్ధాత్మతో నిండినవాడై ఉండి అబ్రహాం ఇంట్లో ఉండి అన్ని పనులు చేసి అబ్రహాము చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ఇసహాకు కొరకు ఒక భార్యను చూడడానికి, లేకపోతే ఒక మంచి అమ్మాయిని చూడడానికి ఆయన ఏం చేస్తున్నారు, బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే పోయిన రోజు మనం చెప్పి ఆగిన విషయము, దేవుని యొక్క మాటలకు తేరి చూచిన ఒక వ్యక్తిగా ఎలియాజర్ని మనం చూసాం. ఆదికాండం 24 దాని 26 వచనమే మనం చెప్పి ఆగిన విషయం. ఈరోజు మనం చూసుకుందాం ఆదికాండం 24:26 వచనం. అక్కడ చదివిన వాక్యాంశాల్లో మనం చూడగలుగుతున్నాం అబ్రహాము ఎలియాజర్ చాలు. అక్కడ చదివిన మాటలు చూడండి, ఆరాధన స్తుతి, రెండు మాటలు చూశారు అక్కడ ఆ వాక్యంలో, ఆరాధించాడు, స్తుతించాడు. ఎలియాజర్ గురించి అక్కడ చెప్పబడుతున్నది, ఎలియాజర్ పనివాడైనా కూడా దేవునికి ఆరాధన చేయడంలో వెనకాడలే, దేవుణ్ణి స్తుతించడంలో వెనకాడలే, దేవుణ్ణి మహిమపరచడంలో వెనకాడలే. హలో, చేసేది చాకరీ పనైనా, చేసేది ఒకరింట్లో పనిచేసే పనైనా కూడా దేవునికి ఆరాధన చేసే విషయంలో ఆయన ప్రాముఖ్యత చూపించాడు, దేవునికి మహిమపరిచే విషయంలో ఆయన ప్రాముఖ్యత చూపించాడు. ఏ పరిస్థితుల్లో ఆరాధన చేశాడో అన్నది మనం చూసుకోవాలి. ఎక్కడ ఈయన ఆరాధన చేసింది? చర్చిలోనా? ఇంటి కాడ? ఎక్కడ? ఈ చదివిన వాక్యం చూస్తే ఈయన ఎక్కడ అడ్డత్రోవలో దేవుణ్ణి ఆరాధన చేశాడు. హలో, చాలామందికి ఆరాధన చర్చిలోనే వస్తుంది, కొందరికి ఆరాధన ఇంట్లోనే వస్తుంది. రోడ్డు మధ్యన చాలామందికి ఆరాధన రాదు. ఉన్నారు అందరూ? ఎలియాజర్ ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఒక బావి దగ్గర నిలబడి ఉన్నాడు. బావి దగ్గర నిలబడి ఉండి అడ్డత్రోవల్లో ఉన్నప్పుడు ఆయనకేం కలుగుచున్నది? దేవుని ఆరాధన చేసే విధానం. కారణం ఏంటంటే, ఆయన ప్రార్థన చేసిన ప్రణాళిక ప్రకారంగా, ఆయన దేవుని దగ్గర ఆసక్తి పడిన ప్రకారంగా ఏం చేశాడు? ఒక మంచి పాపను ఆయన చూచాడు. ఆయన అనుకున్న ప్రకారముగా, లేకపోతే ఆయనకి ఆయన యజమాని చెప్పిన మాట ప్రకారంగా ఒక పిల్లని చూడమని చెప్పినప్పుడు, ఆ పిల్లకున్న యోగ్యతలను చూచినప్పుడు, ఆత్మీయతను చూచినప్పుడు ఆయన ఆరాధన చేయలేక ఉండిపోలేకపోయాడు, దేవుని స్తుతించలేక ఉండలేకపోయాడు. అందుకే ఆయన అడ్డత్రోవలో నిలబడైన దేవుని ఆరాధించే తత్వం, అడ్డత్రోవలో నిలబడైన దేవుని మహింపరిచే తత్వం. అందుకే అబ్రహాం ఆయనకి బయలుదేరి చెప్పిన విధాన ప్రకారముగా, ఆయన ప్రార్థన చేసిన ప్రకారముగా తనకు దొరికిన జవాబు దేవునికి మహిమపరిచేది అన్నది చూసేటప్పుడు ఎలియాజర్ మౌనంగా ఉండలేకపోయాడు, దేవుని మహిమపరచగలిగాడు.
దేవుని యొక్క బిడ్డలుగా మనం దేనికి ఆరాధన చేసేది? దేవుడు మన పైన చూపించిన కృపను చూపించినప్పుడు, దేవుడు మన పైన చూపించిన దయను చూపించిన దేవు అనుభవించినప్పుడే మనకు ఆరాధన వచ్చేది. ఆరాధన కొందరికి రాలేని కారణం ఏంటంటే దేవుని గురించి, దేవుని యొక్క కృప గురించి అవగాహన లేదు కాబట్టి కొందరికి ఆరాధన రాలేనిది. కొందరు దేవుని స్తుతించలేని కారణం ఏంటంటే దేవుని యొక్క గొప్పతనం తెలియలేక, లేకపోతే దేవుని యొక్క కృప తెలియకే చాలా మంది ఏం చేయలేకపోతున్నారు, దేవుని స్తుతించలేకపోతున్నది. ఇక్కడ మనం ఎలియాజర్ని పిలిచి అడిగితే, ఎలియాజర్కి అడిగితే ఎందుకు ఎలియాజరు నువ్వు ఆరాధన చేస్తున్నావు, ఎందుకు ఎలియాజరు నువ్వు దేవునికి స్తుతిస్తున్నావు అంటే ఎలియాజర్ చెప్పే ఒకే జవాబు, దేవుని యొక్క సన్నిధిలో నేను అడిగిన ప్రకారంగా, దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రార్థన చేసిన ప్రకారంగా తగిన ఒక పాపను నాకు చూపించారు అన్న విషయములో ఆయన ఏం చేస్తున్నారు, దేవునికి మహిమ పరిచేటట్టుగా ఆరాధనయు స్తుతి అర్పించుచున్నట్టుగా చూస్తున్నాం. నేను ఇప్పుడు మీకు అడిగిన ప్రశ్న, మీరెందుకు దేవుణ్ణి స్తుతించుచున్నారు? ఎవరో నిన్ను బలవంత పరిస్థితి స్తుతిస్తున్నావా, లేకపోతే దేవుని యొక్క కృప, దేవుని యొక్క గొప్పతనం అర్థం చేసుకొని దేవునికి స్తుతిస్తున్నావా? చాలా మందికి తెలియదు ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నామని కూడా, చాలా మందికి ఏం లేదు, అవగాహన లేదు. అందరూ దేవునికి స్తుతించడం ఆరాధన చేయడం దేనికి అని కూడా ఎవరో చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను, ఇదే చాలామంది ఆలోచన. కానీ ఇక్కడ ఎలియాజర్కి అలాంటి ఆలోచన కాదు. ఎలియాజర్కు ఉన్న ఆలోచన ఏంటంటే నా ప్రార్థనకు దేవుడు ఏం చేశారు, సరైన జవాబిచ్చి ఒక మంచి పిల్లను ఏం చేశారు, చూపించారు. అందుకే కదా కిందటి వారం మనం మేము చూసాము, ఆయన నీళ్ళు కోసమో ఎవరిని, రెబెకాని అడిగిన వెంటనే ఆమె ఏం చేసింది, నీళ్ళతో తీసుకొచ్చి ఎన్ని ఒంటెలకు, 10 ఒంటెలకు కడుపు నిండగా నీళ్ళిచ్చింది. హలో, ఒక ఒంటికి నీళ్ళు ఇవ్వాలంటేనే ఎంత కష్టం. మనం అనుకున్నట్టుగా బోరింగ్ కొట్టి తీసుకురావడం కాదు, అది ఎలాంటిది, నువ్వున్న బావి, బావిలోకి మనిషి దిగి వెళ్ళి మరి నీళ్ళు ఏం చేసుకోవాలి, తోడుకొని తీసుకురావాలి. అంటే చూడండి, రెబెకాకు ఉన్న సమర్పణ చూడండి, రెబెకాకు ఉన్న ఆత్మీకత చూడండి. కొందరికి ఆత్మీకత ఉన్నా దేవుని కొరకు ఏ పని చేయడానికి కూడా ఇష్టం లేదు. హలో, నీవు ఆత్మీకుడు అయితే దేవుని కొరకు ఎంత ప్రయాస పడడానికైనా మనసు ఉంటుంది. అందుకే రెబెకా దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగేది ఆమె చేస్తున్న ప్రయాసం చూడండి. ఈ దూరదేశంలో నుంచి వచ్చిన ఈ దేవుని దాసుడు ఎలియాజరు, దేవుని మహిమపరిచినవాడు, దేవుని నామాన్ని ఎత్తినవాడు, తనను సహాయపరచడానికి ఎంత శ్రమ పడడానికైనా మనసు, ఇది చూచినప్పుడే ఎలియాజర్కి ఆరాధన వచ్చింది. హలో, నీ ఆత్మీయకత, నీ దేవుని పట్ల ఉన్న దాహం, నీవు దేవుని కొరకు చేసిన ప్రయాసం, నీవు దేవుని కొరకు పడుచిన వేదన, నీవు దేవుని కొరకు అర్పించుచిన ఆ పనిభారం, దేవుని కొరకు చేసిన ఆశ చూచినప్పుడు ఇతరులకు ఆరాధన వచ్చి తీరాలి. అందుకే రెబెకా పనులు చూచినప్పుడు, రెబెకా యొక్క ప్రయత్నం చూసినప్పుడు, రెబెకా కష్టపడింది చూచినప్పుడు ఎలియాజర్ దేవునికి ఆరాధన చేయలేక ఉండిపోలేకపోయాడు. హలో, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలు కలిసి వచ్చినప్పుడు ఆరాధన వచ్చే కారణం ఏంటి? నీకు దేవుడు చేసిన మేలు, పక్కనున్న విశ్వాసికి దేవుడు చేసిన నీకు దేవుడు చేసిన మేలు చూసినప్పుడు నీవు ఆరాధిస్తావు. పక్కనున్న వ్యక్తికి పక్కన దేవుడు చేసిన మేలును అనుభవం కలిగినప్పుడు ఆయన దేవునికి ఆరాధిస్తున్నారు. అదే రీతిగా ఇరు పక్క పక్కన కూర్చున్న వారు దేవుని ఆరాధన చేసినప్పుడు, వారి ఆత్మీయతను చూసినప్పుడు మనకి కూడా ఆరాధన చేయడానికి ప్రోత్సాహం. కొందరి దగ్గర, చర్చి దగ్గర కూర్చోడానికే ఇష్టం ఉండదు. ఆలోచించారు ఎప్పుడైనా, చర్చిలో కొందరు మనం పక్కన కూర్చుంటాయి, కొన్ని దయ్యాలు మన పక్కన కూర్చుంటాయి, చేతులు ఆడించవు, స్తోత్రం చెప్పదు, ఇటు అటు తేరి చూసి దేవునికి మహిమ పరచకుండా కూర్చున్న కొందరి దగ్గర కూర్చోడానికే ఇష్టం ఉండదు. ఉన్నారా? అదే ఆత్మతో ఆరాధన చేసిన వాడి దగ్గర కూర్చుంటే చాలు ఒక ప్రోత్సాహం, వాక్యం చదివే వ్యక్తుల దగ్గర కూర్చుంటే చాలు ఒక ప్రోత్సాహం. ఆ ప్రార్థనకు ప్రాముఖ్య, ఆరాధనకు ప్రాముఖ్య, దేవునికి మహిమపరిచే దానికి ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళు పక్కన ఉంటే చాలు ఎంత ప్రోత్సాహం. ఉపవాసం చేసే వాళ్ళ దగ్గర కూర్చుంటే చాలు ఎంత ప్రోత్సాహం.
ఆత్మీకతులు, ఆత్మీకులు ఆత్మీకుల దగ్గర కూర్చుంటే మంచి ప్రోత్సాహం, ఆత్మీకులు చచ్చిన సభం దగ్గర కూర్చుంటే ఏమొస్తుంది? హలో. అందుకే ఆరాధనకు వచ్చినప్పుడు పక్కన కూర్చున్న వ్యక్తి ఎలాంటి వాడో ఒకసారి ఆలోచించే కూర్చోండి. అందుకే నేను ఎక్కడికి ఆరాధనకు వెళ్ళినా, ఎక్కడికి దేవుని ఎక్కడికి ప్రార్థనకు వెళ్ళినా మంచి ఆత్మీకుల దగ్గరే కూర్చుంటాను. ఎందుకంటే కొందరు చచ్చిన సవాలే, చచ్చిన సవం పక్కన కూర్చుంటే ఎలాగుంటుంది? చచ్చిన సవం దగ్గర కూర్చుంటే వాసన వస్తుంది, కంపు వస్తుంది కదా. ఉన్నారా అందరూ? చచ్చిన సవం దగ్గర ఎంతసేపు కూర్చోవచ్చు? సమాధి చేసినంత వరకు కూర్చోవచ్చు, తర్వాత అసలు కూర్చోలేం. అందుకే ఆత్మీకతలో చచ్చిన వారు, ఆత్మీకత గురించి పరిజ్ఞానం లేని వారు. అందుకే కదా కొందరు చర్చికి వచ్చి మొబైల్లో కూర్చొని ఆడుకుంటారు. ఆత్మీకతలో చచ్చినోడు. కొందరు చర్చికి వచ్చే అక్కడ ఇక్కడ మాట్లాడుకొని విసిగించేవాళ్ళు, ఆత్మీకతలో చచ్చిన వారు. అలాంటి వాళ్ళ దగ్గరే ఉండకూడదు. కానీ ఇక్కడ ఎలియాసర్కి చెప్పడానికి ఉంది ఏంటో తెలుసా? రెబేకా ఒక పనిని చూచినప్పుడు, రెబేకా ఒక ప్రయత్నం చూచినప్పుడు, రెబేకాలో ఉన్న ఆత్మీకత చూచినప్పుడు ఈయన మౌనంగా కూర్చోలేకపోయాడు. దేవుణ్ణి ఆరాధన చేసి మహిమపరిచే విధానం ఆటోమేటిక్ వచ్చేసింది. అందుకే ఇక్కడ ఎలియాసర్ దేవుణ్ణి ఏం చేశాడు? ఆరాధన చేసి దేవుని స్తుతించాడు. ఆరాధన చేయడానికి, స్తుతించడానికి ఏమైనా జరగాల్సిన అవసరమేం లేదు, ఏమైనా కనిపించాల్సిన అవసరమేం లేదు. అందుకే కదా బైబిల్ చెప్తున్నది, ఎడతడగా దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి ఆరాధించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి మహింపరచుడి. ఏదైనా కారణం అక్కర్లే. కొందరికి ఆరాధన చేయడానికి ఏదైనా కారణం కావాలి, కోరిక కాదు కారణం, ఏదైనా బహానా కావాలి ఆరాధన చేయడానికి. లేకపోతే కుటుంబంలో శోధనం, లేకపోతే అప్పులు పాలైన స్థితి, లేకపోతే ఇంట్లో ఏమైనా గొడవలు, ఇవన్నీ ఉన్నప్పుడు కొందరికి ఆరాధన ఫుల్ ఊపే, ఫుల్ ఆరాధనే, ఫుల్ అభిషేకమే. హలో. కొందరు అలా కాదు, పక్కనున్నాడు ఆరాధిస్తున్నారు కదా, నేను ఆరాధన చేయకపోతే ఏంటైపోతేమో అన్న ఒక ఆసక్తితో పక్కనున్నాడు ఆరాధన చూసి ఆరాధన చేస్తారు. హలో. ఆరాధన చేయడానికి, దేవునికి మహిమ పరచడానికి మనకి కారణాలు అక్కర్లే. కారణము లేకుండా, ఏవో చూడకుండా దేవుని ఆరాధన చేయగలిగిన ఒక మనసు మనలో ఉండాలి. అందుకే ఇక్కడ మనం చదివిన దాంట్లో ఎలియాజర్ దేవునికి ఆరాధన చేయడానికి ఉన్న కారణం ఏంటంటే రెబెకా చేసిన ప్రయత్నం. లోతైన బావిలోకి దిగి రెండేసి బిందుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒంటెలకి సరిపోయేటట్టుగా, ఒక ఆవుకి నీళ్ళే నీరు పెట్టడానికే ఎలా చచ్చిపోతున్నారు. అది తెలియాలంటే మనం ఉషాకి అడగండి, ఉషాకి అలవాటు లేదు. అలింటికి ఒక ఆవు వచ్చిన వల్ల ఉషా ఆరోగ్యం అంతా పోయింది. కారణం ఏంటి? దానికి మేత పెట్టి, దానికి నీళ్ళెట్టి, దానికి అన్నీ చేసేసరికి ఉన్న ఆరోగ్యం అంతా హలలియా ప్రీతులు అయిపోయింది. ఒక్క ఆవుకి తిండి మేత తాగడానికి ఇచ్చే అలాగైతే 10 ఒంటెలకి రెబెకా ఇచ్చిందంటే ఆమె బలం ఎంత దేవునికి ఉపయోగించింది. హలో. ఈరోజు ఒక ప్రశ్న నేను మీకు అడుగుతాను, నీవు దేవుని కొరకు, దేవుని నామాన్ని ఘనపరచుట కొరకు, దేవుని యొక్క పేరుని విస్తారపరచుటకు ఎంత ప్రయాసపడుచున్నావు? హలో. మన ప్రయాసం, మన భారం, మనం చేస్తున్న ప్రయత్నం, తపన చూసి అవతలున్న వ్యక్తికి దేవునికి ఆరాధన చేసే అనుభవం కలుగుతున్నదా? హలో.
మనం దేవుని కొరకు పరిగెట్టేది, మనం దేవుని కొరకు చేసేది, మనం దేవుని కొరకు కార్చిన చెమట, మనం దేవుని కొరకు అర్పించిన వేదన చూచి ఇతరులకు అది ప్రోత్సాహం కలుగుచున్నదా? దేవునికి ఆరాధన చేసే తత్వం కలుగుచున్నవా? అది కలిగింది ఎలియాజర్కి. రెబెకే ఒక పని చూచి, హలో ఒక్క మాట కూడా విసిగి కోపకుండా, వేదన పడకుండా ప్రతి ఒంటెలకు ఏం చేసింది? తృప్తిగా నీళ్లు పెట్టి కావాల్సినవన్నీ అందుచేసేసి ఆ పని చూచినప్పుడు ఎలియాజర్కి దేవునికి ఆరాధన చేయాలనిపించింది. హలో, అందుకే ఈరోజు నేను మీకు అడిగిన ప్రశ్న, ఒకసారి నీవు దేవుని కొరకు చేసిన ప్రయత్నం, నీవు దేవుని కొరకు మోసిన భారం, నీవు దేవుని కొరకు ఖర్చు పెట్టిన సమయం చూచి ఇతరులకు ప్రోత్సాహం కలుగుచున్నదా? ఇతరులకు దేవునికి ఆరాధన చేయాలనే తపన కలుగుచున్నదా? కొందరు పని చూస్తే ఏం తీసుకొట్టాలా మనకు అసలు బుద్ధే రాదు. ఒకరికే ఒకసారి 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 మనము ఆంధ్రాలో ఒక చోటికి ప్రార్థనకి వెళ్తే ఆ చర్చిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? మనుషుల కన్నా కప్పలు ఆ చర్చిలు ఎక్కువ ఉన్నాయి. కప్పలు ఎక్కువ ఉన్నాయి అంటే అన్ని సంవత్సరాల నుంచి ఆ చర్చిలో వారు ఆరాధిస్తున్నారు, కానీ వారు కూర్చున్న పుల్పిటి కింద, వారు పెట్టుకున్న బీరువా కింద కప్పల గుంపు ఉందని అక్కడున్న విశ్వాసులకి తెలియదు, పాసగారికి తెలియదు. ఆ రోజు ప్రార్థనకి అక్కడికి వెళ్ళి మామూలుగా నేను ఆ పుల్పిట్ని ఒకసారి కలిపాను, కదిపాను. ఉన్న చోటు నుంచి ఒక్కసారి కదిపి చూసేసరికి ఒక గుంపు కప్ప. నేను భాష గారికి అడిగాను, ఏటయ్య గారు ఇది చర్చియా ఏదని తోట, ఇది చర్చియా చెరువా? అంటే వీళ్ళు చేసే పని ఏంటంటే చర్చి తుడిచినప్పుడు చర్చి కడిగినప్పుడు అన్ని తుడుస్తారు, కానీ ఈ పుల్పిటి కింద తొడవరు, ఈ బీరువా కింద తొడవరు. ఎందుకంటే పుల్పిటి కింద తొడవాలంటే పుల్పిటి ఎత్తాలి, ఎత్తాలంటే ఒంట్లో ఉన్న ఆరోగ్యం ఉపయోగించాలి. అందుకే ఈ వచ్చినోడు సులువు సులువుగా పనిచేసేది. ఎందుకు ఎత్తుదోలే? అందులో శక్తి ఉంటే ఎవడు చూస్తాడులే? అది నీ మనసు. ఆ బీరువా కింద తీయాలంటే బీరువా కిందకు వంగాలి, వంగలేక ఈ మనిషి పై పైన తుడిచేసి ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు ప్రార్థన అవ్వక ముందు మేము చేసిన పని ఏంటో తెలుసా? ఆ బీరువాని తీయించేసి అక్కడున్న కప్పలన్నింటినీ కూడా బయటికి తరిమించిన తర్వాతే ఆరాధన చేసింది. ఉన్నారా? ఎందుకు ఎందుకు నేను అలా చేయించింది? ఆలయ శుద్ధీకరణ కాదు, ఆరాధన జరుగుతున్న సమయం కప్ప గెంచితే మనోళ్ళు కూర్చుంటారేటి, ఎలుగుబండిని చూచున్నట్టుగా పరిగెట్టిపోతారు ఆరాధన మధ్యలో. ఆరాధన మధ్యలో కప్ప దానికి ఎంతిందంటే బహు అని కేకలు వేసుకుని గెంతికెళ్ళి చూడొచ్చు. అంటే ఆరాధన ఎంతే, ఆరాధనను అలస్యపరిచే విధానం. అందుకే కప్పలు తీయమని చెప్పింది. మనం దేవుని కొరకు చూపించిన విధానం చూచినప్పుడే మనకు అర్థమైపోద్ది ఎంత ఉత్సాహంతో దేవుని కొరకు పనిచేసేది. హలో, అందుకే ఆ ఉత్సాహం రెబెకా దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆమెకున్న ఉత్సాహం చూడండి, పైనుంచి కిందకి నీళ్లు తోడుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అంత భారమైనా కూడా, అంత వేదనైనా కూడా ఆమె దాన్ని నేను చెయ్యట్లే, లక్ష్యం పెట్టట్లే. ఆమెకున్న ఒకటేంటో తెలుసా? నేను ఈ చేస్తున్న పని దేవుని నామాన్ని గణపరచడానికే, నేను చేస్తున్న ఈ కష్టార్జితము దేవునిని, దేవుని యొక్క దాసునికి చేయాల్సిన విధానమే నేను చేసేది. ఇది చూసుకున్నప్పుడు ఎలియాజర్ ఎలాగ నోరు మూసుకొని కూర్చోగలిగేది?
ఇది చూసుకునేటప్పుడు ఎలియాజర్ ఎలాగ దేవునికి ఆరాధన చేయకుండా ఉండగలిగేది? అందుకే ఒకసారి ఆలోచించుకో, నీవు దేవుని కొరకు చేసిన పని ద్వారా ఇతరులకు ఆరాధన చేయడానికి ప్రోత్సాహం వస్తున్నదా? ఇతరులకు స్తుతించడానికి ఒక 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 మనసు కలుగుతున్నదా? కలగలేకపోతే నీ ఆత్మీయతలో ఏదో తేడా ఉంది. ఎలియాజర్ దగ్గర నుంచి, రెబెక్కా దగ్గర నుంచి, అబ్రహాం దగ్గర నుంచి ఏం చేసుకో? ఆత్మీయతను నేర్చుకో. ఉదాహరణకి మీరు కానీ రెబెక్కాని చూస్తే నాకు తెలిసి మీరు కూడా ఆరాధన చేసేస్తారేమో. రాయగడలో ఒక ముసలాయన ఉన్నారు. ఆయనకి సుమారు 80-85 సంవత్సరాలు. కాళ్ళు రెండు పంచెయ్యవు, కానీ ఆయన చేసిన పని ఏంటో తెలుసా? పొద్దు పొద్దునే లెగిచి కడపత్రికలు తీసి వీధి తిరిగి ఆరోగ్యం 85. ఆయన వయసులో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడో మనకి మన్నైపోయారు. కానీ ఈ మనిషి ఆ కాళ్ళు రెండు నడవడానికి స్తోమత లేకపోయినా, ఇంటి దగ్గర తినడానికి తిండి లేకపోయినా, ప్రతిరోజు కడపత్రికలు తీసుకెళ్ళి ఇచ్చి ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే దాని ద్వారా టిఫిన్ మంచినీళ్ళు ఏవైనా తాగి అందుకే ఆయనను కొన్నిసార్లు చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. దేవునికి స్తుతించాలనిపించారు. అయ్యో, ఆ 85 సంవత్సరాల్లో కూడా ఆయన దేవుని కొరకు చేసిన ప్రయాసం, ఆయన దేవుని నామాన్ని ఘనపరచడానికి చేసిన ప్రయత్నం, ఆరోగ్యం బాగులేదు, ఆరోగ్య స్థితిగతి సరిగ్గా లేదు, 85 సంవత్సరాలు ఉన్నాయను, ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు, ఎప్పుడు చివరి ఊపిరో తెలియదు, అయినా కూడా దేవుని కొరకున్న దాహం, దేవుని సేవను కొనసాగించడానికి ఆశ, అది చూచి కూడా కొందరికి దేవునికి మహింపరచాలని అనిపించదు. మీరు కానీ 85 వయసు వస్తే మీరేం చేస్తారు? అదే మరి మన ఆత్మీయత అంతే. ఇంకా ఈ ఆత్మీయత పట్టుకొని మనం చెప్తాం, నేను దేవునికి నమ్మిన దాన్ని, నేను దేవుని కొరకు జీవించిన, ఏం దేవునికి జీవించిన, దానివల్ల పెద్ద ప్రయోజనమేం లేదు. అది రెబెకా చేసిన ప్రయత్నం ఏం చేసింది? ఎలియాజర్ లాంటి పని మనిషి, ఎలియాజర్ లాంటి పని చేసిన కుర్రోడు, ఆయనకి ఆశ కలిగింది దేవునికి ఆరాధన చేయాలని, దేవునికి మహిమ పరచాలని అనిపించింది. అదో ఇదే ఆత్మీకులు చూపించగలిగేది. ఆత్మీకులు ఏ పని చేసినా చాలు, ఆత్మీకులు ఏ పని చేసినా, ఆత్మీకులు దేనిని ముట్టినా ఇతరులకు ఏం కలుగుతుంది? దేవుని ఆరాధన చేయాలనే ఆశ. అందుకే నేను ఇక్కడ చెప్పొచ్చిన మాట, ఎలియాజర్కి దేవునికి ఆరాధన చేయాలని, దేవుని యొక్క నామాన్ని స్తుతించాలని ఆశ ఎప్పుడు కలిగింది? మంచి ఆత్మీకురాలైనా ఒక పాపను చూచినప్పుడు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచే ప్రార్థనతో వస్తున్నాడు. ఏంటని? ఒక ఆత్మీకురాలని చూపించుదేవా, దేవుని కొరకు పనిచేసే ఒక కుమార్తెని చూపించుదేవా. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఎలియాజర్ ప్రార్థన చేసిన తగ్గట్టుగా జవాబు ఆయన ముందున్నప్పుడు ఎలా ఆయన మౌనంగా కూర్చోగలిగేది? అందుకే ఎలియాజర్ దేవునికి స్తుతించింది, ఆరాధించింది. ఇప్పుడు దాని 24:34 నుంచి 40 వరకు చదివితే ఎలియాజరు తన యజమాని గురించి చెప్పుచున్న సాక్ష్యం. హలో, ఆయన చెప్తున్న మాట, ఆయన ఏ ఇంట్లో పనిచేస్తున్నాడో ఆ యజమాని గురించి చెప్పుతున్న గొప్పతనం చూడండి. 34 చెప్తున్న మాట, అబ్రహాం యొక్క శ్రేష్టత, అబ్రహాం యొక్క ఇంట్లో ఉన్న పరిస్థితి, అబ్రహాం ఒక ఇంట్లో కానీ ఒకరు వస్తే ఆత్మీకులుగా ఉండొచ్చు అన్న విషయం గురించి సాక్ష్యం చెప్తున్నారు. చూసారా, అక్కడ చెప్పిన మాట, ఆయన గొప్పవాడు అయ్యాను, ఆయన
ఎందుకంటే దేవుడు గొప్పవాడు చేశాడని. ఆ ఇంటికి కానీ ఎవరైనా వస్తే వారు గొప్పవాళ్ళు కావచ్చు అన్న గురించి సాక్ష్యం. లో నీవితరుల గురించి ఏం సాక్ష్యం చెప్తున్నావు? నీకు నీ పొరుగింటి వారి గురించి ఎవరైనా అడిగితే నువ్వేం చెప్తున్నావు? ఎలియాజర్కి తెలియదా అబ్రహాము పని మనిషితో కాపురం చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లని కన్నాడు? అది చెప్పలేదే, చెప్పదు కదా. ఇంట్లో ఉన్న పని మనిషితో ఏం చేసుకున్నాడు? వివాహం చేసుకొని పిల్లని కన్నాడు అన్న విషయం చెప్పచ్చు కదా, అది కదా మెయిన్ చెప్పాల్సింది. అవునా కాదా? ఓకే, అది కాక ఎలియాజర్కి బాగా తెలుసు కదా అబ్రహాము అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాడని. భార్యను చెల్లెని చెప్తాడు, చెల్లిని భార్య అని చెప్తాడు, ఇది చెప్పచ్చు కదా. తెలుసుకోండి తెలుసుకోండి, ఆత్మీకులకు ఒకరు తప్పులు చెప్పడానికి టైం లేదు. అందుకే ఇంట్లో మంచి పని మనిషి ఇంట్లో జరుగుతున్న ఏ టు జడ్ ఎవరికి తెలుసు? ఎలియాజర్కి తెలుసు. అవును కదా, ఎవరైనా ఎవరి గురించైనా తెలుసుకో. ఒక హిందీలో ఒక సామెత ఉంది, మాలిక్ కే బారే మే మాలూమ్ కర్నా హై తో డ్రైవర్ సే పూచో. యజమాని గురించి అర్థం చేసుకోవాలా డ్రైవర్ని అడిగితే చాలట. యజమానురాలు గురించి తెలుసుకో, మాల్కిన్ కే బారే మే జానో తో కామ్వాలి బాయి సే పూచో. యజమానురాలు గురించి తెలుసుకోవాలా ఇంట్లో పనిచేసిన పని మనిషిని అడుగు, వీళ్ళ డీటెయిల్స్ అని చెప్పేస్తారు. హలో, నేను చెప్పిన సామెతలు మీకు అర్థమైందా? డ్రైవర్కి అడిగితే నీ లిస్ట్ అంతా చెప్పేస్తాడు, పని మనిషి కలిసి అడిగితే నేను లిస్ట్ అంతా చెప్తాడు, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన విదేశాల్లో ఉన్నాడు. ఆయన ఒక మనిషి దగ్గర పనిచేసేవాడు, ఒకే పట్టణంలో ఆయనకి ఆరుగురు భార్యలు, ఒకే పట్టణంలో ఆయనకి ఆరుగురు, ఆయన దేవుని బిడ్డ కాదు అన్యుడు, ఒకే పట్టణంలో ఆరుగురు భార్య, ఆరుగురు ఆరు ఫ్లాట్లో ఉన్నారు. ఈ అబ్బాయి దేవుని బిడ్డ అక్కడ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఈయనకి ఇది తెలుసుకోవడానికి 4 సంవత్సరాలు పట్టింది ఆరుగురు భార్యలని. ఉన్నారా? ఒకే పట్టణంలోనే 6 భార్యలు, 4 సంవత్సరాలు పట్టింది డ్రైవర్కి ఇది తెలియడానికి. ఇది తెలిసింది అని యజమానికి తెలిసేసరికి ఈ డ్రైవర్ని తీసేశాడు. అది కూడా తెలియడానికి కారణం ఏంటంటే, ఒక భార్య యొక్క పాప ఇంకొక భార్య యొక్క పాప వాళ్ళు ప్రేమించుకున్నారు, అది ఎలాగో సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడే ఇవన్నీ బయటకు వచ్చింది స్టోరీ. హలో, నేను చెప్తున్న మాట చూడు, ఆ డ్రైవర్కి తెలిసినా కూడా ఆయన నిజాయితీని ఏం చేయలే, ఎవరికి చెప్పలే. ఈయనని ఏం చేశారు తెలుసా, ఈ అబ్బాయిని ఏం చేశారు తెలుసా, ఒక్కరోజు ఎక్కడికి బెంగళూరు ఎక్కడికి వీళ్ళు వెళ్తున్నారు రాత్రి సుమారు 8:30-9 గంటలు వెళ్ళినప్పుడు బండి వెళ్తున్నప్పుడు ఏమైంది తెలుసా, అకస్మాత్తుగా ఏది హంస ఎక్కి బండి ఏం చేసింది కుదిపి వెళ్ళింది. వెళ్ళేసరికి పడుకున్న యజమానికి కోపం వచ్చింది, ఏట్రా ఎలా తొక్కుతున్నావు, నీకు బండి తొక్కడరా గెట్ అవుట్. ఈయన బండి ఆఫ్ చేసేసి బండి దిగిపోయాడు, అక్కడే నిలబెట్టేసి జీతం ఇచ్చేసి వెళ్ళిపో మరి నువ్వు పనులు ఉండదని తరిమేశారు. టైం 8 గంటలు రాత్రి 8 ఎక్కడ అడ్డత్రోవలో ఆ ఏరియాలో ఎవరు వెళ్ళట్లే, ఈయన బండి నుంచి గెంటించేసి చేతికి డబ్బులు ఇచ్చేసి నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేస్తే మీరుగా నా పరిస్థితులు ఉంటే ఏం చేస్తారు? అందరు చిరునవ్వు కనిపెడుతుంది కానీ ఎవరు జవాబు చెప్పట్లే. మీరు కానీ ఆ అబ్బాయి అయితే ఏం చేస్తారు? ఆ తిట్టడం కాదు, ఈ 6 భార్యలకి ఫోన్ చేసేసి ఈయనకి అన్నీ తెలుసు కదా టగ టగటగ చెప్పేసి ఈయన్ని రచ్చరచ్చ చేసేం చేయవచ్చు, కానీ ఆ అబ్బాయి ఎలా చేయలే, దేవునికి నమ్మినవాడు. ఏం చెప్పాడో తెలుసా,
పోని ఆయన తప్పే చేశాడు. ఇన్నాళ్ళు నేను ఆయన దగ్గర పని చేసి ఆయన దగ్గర నుంచి జీతం సంపాది ఎలా నేను ఆయన గురించి ఒక చెడు వర్తమానం చెప్పేది? అంతా అయిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఆయనకి ఫోన్ చేశాను, అయ్యా మీ బండి తాలూకా కాగితాలు పేపర్ నా దగ్గర ఉన్నాయి, ఇది ఇవ్వడానికి నేను ఆఫీసుకి రావచ్చా? ఆయనకు ఆశ్చర్యం కలిగింది, వీడెవడరా బాబు, బండి కాగితం ఆయన దగ్గర ఉన్నా అది చింపేసి ఇసిరిలే, వీడు తిరిగి ఇవ్వడానికి ఆసక్తి ఇచ్చాను. తిరిగి ఈయన వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నువ్వు నిజంగా దేవునికి నమ్మిన వాడివే, నీకు చాలా అవకాశాలు ఉండేది, నా భార్యల దగ్గరికి నా కథ అంతా చెప్పడానికి నువ్వు చేయలే, నా పేపర్ అన్నీ నీ చేతిలో ఉన్నా కూడా నువ్వు అది ఇసిరిలే, బదులుగా నాకు తిరిగి నా దగ్గరే తీసుకొచ్చావు, నా దగ్గరే ఉండిపో అని చెప్తే ఈయనేమన్నాడు తెలుసా, వద్దండి అయ్యా ఒకసారి మీరు తీయించేశారు కదా, మళ్ళీ నేను వస్తే మీ మనసు నా పట్ల సరిగ్గా ఉండదు, ఒక భయం ఎప్పుడు నిన్ను వెంటాడుతుంటది, ఏమి నా భార్యల గురించి ఎప్పుడు నేను చెప్పేస్తాడేమో అన్న ఒక భయం ఉండదు. ఆ భయంతో మీ దగ్గర బతకడం కన్నా వేరే వాడి దగ్గర బతకడం మంచిదని చెప్పేసి అక్కడి నుంచి ఉద్యోగం వదిలేసి వచ్చాడు. హలో ఉన్నారా? మనం ఇతరుల గురించి చెప్పిన సాక్ష్యం ఏంటి? కొందరైతే ఎవరైనా గురించి ఏదైనా చెప్పండి అంటే ఫస్ట్ వాళ్ళు చేసిన తప్పులే. ఆహా ఆహా ఈశ్వరరావా, నాకు తెలుసండి, నా గురించి తెలియదేం లేదు, ఆయన ఇలాంటోడు, ఆయన ఈ పనులు చేశాడు. హలో ఎవరి గురించి అయినా మంచి చెప్పేటోడు మంచి చెప్పండి, వాళ్ళు చెడ్డదాని గురించి అడిగారా? అందుకే ఇక్కడ ఎలియాసారు తన యజమాని గురించి చెప్తున్న సాక్ష్యం. హలో కొందరు కొందరు గురించి చెప్పిన సాక్ష్యం వింటే చెప్పు తీసుకొట్టాలనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎలియాజర్ చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఏమమ్మా నీవు కానీ ఆ ఇంటికి కోడలుగా వస్తే నీ జీవితం ధన్యత కలుగుతుంది, నువ్వు దేవునికి ఆరాధన చేసి జీవితం ఆయనకున్న ఆస్తిపాస్తులు అన్నీ నువ్వేం చేయొచ్చు అనుభవించగలిగేటట్టుగా అన్ని దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచి ఉంచారు అన్న సాక్ష్యం చెప్పినప్పుడు ఏ పిల్ల ఇలాంటికి ఇంటికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు? మన పిల్లలందరూ కూడా డబ్బు బలం అంద బలం ఆరోగ్య బలం చూసి పెళ్లి చేసుకుంటున్నారు, ఒక 3 నెలలు అయ్యేసరికి అంతా డామ్ డామ్ డుస్సే. హలో అందుకే ఇక్కడ చెప్పిన మాటలో మనం చూస్తే ఆయన ఇచ్చిన సాక్ష్యం, ఆయన చెప్పిన మాట ఇతరులకు ఏం చేసింది? ఆ మనిషితో కలవడానికి కలిసిన అనుభవం. మీరు చాలామంది ఒక్కొక్కరి గురించి ఏవేవో అంటున్నారు కదా, మన గురించి కూడా ఎవరు అంటుంటారు అన్న విషయం మనం మర్చిపోతున్నాం. మన గురించి ఎవరైనా మంచి చెప్పాలంటే మనం వాళ్ళ గురించి ఏం చేయాలి? మంచి చెప్పి తీరాలి. ఒకసారి ఆలోచించండి, మన పాత జీవితం గురించి చెప్పితే మళ్ళీ ముఖం ఎత్తుకొని దేవునికి ఆరాధన చేస్తామా? అందుకే దయచేసి చెప్తున్న మాట, ఆత్మికులు ఎప్పుడు కూడా ఎవరి లోపాలు తప్పులు ఏం చేయకూడదు, ఇతరులకు చెప్పి తీరకూడదు. అలా చేస్తే ఎలాగ ఆత్మికులు దేవునికి ఆరాధన చేయగలిగేది? ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగించేస్తాను. కేరళలో జరిగిన ఒక సంఘటన, ఒక అబ్బాయి వాళ్ళ పిన్నిని చంపేశాడు డబ్బు కోసం, పిన్నిని అలా ఆయన్ని చంపేశాడు. చంపేసిన తర్వాత డబ్బు అంతా తీసుకొని పట్నం వెళ్ళిపోయాడు, పెద్దోడైపోయాడు, ఎన్నో సంవత్సరాలు పోయాక దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ఈయన మారు మనసు పొంది దేవునికి నమ్ముకున్నారు, ఎక్కడ జైల్లో. తర్వాత ఈయన పాస్టర్ అయిపోయాడు. పాస్టర్ అయిపోతే ఈ పిన్ని తాలూకా పిల్లలు వారి కుటుంబీకులు కూడా దేవునికి నమ్మిన వాళ్ళే. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? అమెరికాలో ఎక్కడో వాక్య పరిచర్య చేయడానికి ఈ పాస్టర్ గారు ఎవరు
ఈ చంపిన పాస్టర్ గారు ఖైదీ శిక్షలన్నీ అనుభవించి జైలు నుంచి వచ్చి పాస్టర్ అయి సేవా పరిచర్కి అమెరికాకి వెళ్తే ఈ పిన్ని తాలూకు కుటుంబీకులు ఆ దేశంలో ఉండి రాయల్ చర్చికి వాక్య పరిచర్కి వెళ్తే ఈయన వాక్య పరిచర్ చేయడానికి వస్తున్నారని చెప్పి వెళ్ళే మా పిన్నిని చంపిన గిరాతకుడు వాడి వాక్యం నేనే వింటాను వెళ్ళే అయితే అక్కడ ఉన్న సంఘ పాస్టర్ గారు ఫోన్ చేసేసి వీళ్ళందరికీ అడిగిన ఏమండే మీరందరూ రాలేదంటే లేదు మేము రాము ఆడు గిరాతకు హంతకుడు మా పిన్నిని చంపేసిన డబ్బు తీసుకెళ్ళిపోయినాడు ఆడి వాక్యం వినాల్సిన కర్మ మాకేంటి పాస్టర్ గారు అన్నారు ఏమమ్మా ఇప్పుడు కూడా రక్షణ పొంది క్షమించే మనసు నీకు రాలేదా ఏ మొక్కంతో దేవుని ఆరాధన చేస్తున్నావు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా దేవుడు దిగి వచ్చి చెప్పిన నేను ఆయనని క్షమించనట అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా అలాగైతే ఒక పని చెయ్యమ్మా వచ్చే వారం నుంచి ఈ చర్చికి మాత్రం రావద్దు వేరే ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళండి దయచేసి మీరు ఇక్కడికి మాత్రం రావద్దు హలో తర్వాత అంత కూడా పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు చెప్తున్న మాట్లాడ తెలుసా అయ్యగారు నేను కావాలంటే వెళ్ళి క్షమాపణ అడుగుతా నేను కావాలంటే తీసుకున్న డబ్బు అంతా తిరిగి ఇచ్చేస్తా వారు దేవుని దగ్గరికి తిరిగి వచ్చినగా రావడానికి ఏ ప్రయత్నమైనా చేస్తా అని చెప్పినప్పుడు కూడా వారు క్షమించడానికి మనసు చూపించలే హలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈయన హంతకుడిగా శిక్ష అనుభవించాడు 15 సంవత్సరాలు ఏమైనా శిక్ష 7 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు ఉన్న ఆరోగ్యం బలం అంతా అక్కడ పోయింది అయినా దేవుడికి నమ్ముకున్నాడు సేవకుడు అయ్యాడు తిరిగి ఇవ్వడానికి కూడా మనసు ఉంది అయినా కూడా క్షమించడానికి ఏమి లేదు ఎందుకంటే ఈయన సాక్ష్యము వీరి మనసును ఏం చేసింది స్వాధీనపరిచి ఉంచేది కాబట్టి ఆ సాక్ష్యము వారిని మారు మనసులోకి తీసుకురావట్లే హలో మీరు కూడా ఆలోచించండి మనం కొందరికి ఇచ్చిన సాక్ష్యం కొందరి గురించి చెప్పిన వర్తమానం కొందరికి క్షమించలేని తత్వాలు తీసుకొస్తున్నాయి తెలుస్తున్నాయా అది ఎలియాజర్కి బాగా తెలుసు ఒకరిని ఆత్మీయతలో చంపడానికి ఏమైనా చేయొచ్చు కానీ ఎలియాజర్కు ఉన్న పద్ధతి ఏంటో తెలుసా ఆత్మీయతలో బలపరచడానికి తన యజమాని గురించి మంచి సాక్ష్యం ఇదే ఆత్మీకుల లక్షణం అందుకే నా మాట నేను ముగించాలని కోరుచున్నాను ఎలియాజర్ దేవునికి ఆరాధన చేయడానికి ఉన్న కారణం ఎలియాజర్ అబ్రహాం గురించి మంచి సాక్ష్యం చెప్పడానికి ఉన్న కారణం ఆయన ఆత్మీకుడు అభిషేకం చెందినవాడు దేవుని యొక్క నామాన్ని ఘనపరిచినవాడు ఆయనకు తెలుసు చెప్పిన ఒక్క మాట ద్వారా ప్రజలు దేవుని దగ్గర నుంచి దూరం కావచ్చేమో ప్రజలు దేవునికి నమ్మిన దగ్గర నుంచి మోసపోవచ్చేమో అది జరగకుండా ఆత్మీకుడు ఎంత జాగ్రత్త పాటించుచున్నాడు అదే మనందరి జీవితంలో కూడా ఉండి తీరాలి అదే ఎలియాజర్ నుంచి మనం నేర్చుకు తీరాలి అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఎలియాజర్ లాగా ఈరోజు మనం కూడా మన జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకుందాం మనం ఇతరుల గురించి పలుకుచున్న మాట ఏంటి మనం ఇతరుల గురించి చెప్పుతున్న సాక్ష్యం ఏంటి మనం ఇతరుల గురించి వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాం ఆత్మీకుల్లా చెప్తున్నామా దుష్టుల్లా చెప్తున్నామా అభిషేకం చెందినవాడిగా మాట్లాడుతున్నామా దురాత్మ పట్టినవాడిగా మాట్లాడుతున్నావా అది మీరు ఆలోచించుకొని దేవుని కొరకు జీవించండి ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరూ కూడా దీవించును గాక. ఆమేన్ దాదా.